मुख्य अतिथि अड़गंगने एकरम जागा कोटी रूपये नीन अंडगा उन्नानु अधैर्य पड़ो समस्या कष्ट मन अड़गे वी मन मुझुन गौरव पेदू फैनांस शाखा मंत्री हरीशन्ना ना मित्रुडु कलिसि मेमु तेलुगुदेशं पार्टीलो सुदीर्घंगा पनिचेसिनाम अन्न एन्टी राव दग्गर आत्मीयुलुगा उन्नटुवंटि ना सोदरुडु स्पीकर गा अत्युन्नतमैनटुवंटि स्थायिलो पदवुलु अलंकरिंचिनटुवंटि गौरव पेदलु मधुसूचारि गारु इवाल विश्वकर्मलंटे విశ్వానికే మీరు బ్రాహ్మణులు మీరు లేకుంటా ఈ విషయంలో ఏమీ లేదు అయితే ఇవాల విశ్వకర్మలు విశ్వ బ్రాహ్మణుల యొక్క పరిస్థితి దయనీయంగా మారిపోయింది ఉపాధి కూలీలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది మీ వృత్తులు మీ చేతుల్లో లేకుండా పోయినాయి మీ చేతుతో చేసి మీ ఆలోచనతో చేసేటువంటి మీ విద్యంత కూడా ఇవాల మెకానిజం ఆటోమేషన్ వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాత మీ అందరి వృత్తులన్నీ కూడా దెబ్బతిని ఇవాల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటు భూమి జాగం లేక ఆస్తు లేక ఉద్యోగం లేక చదువు లేక వృత్తి లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చేనేతన్నలకు ఏ విధంగా కష్టం ఉందో ఇవాల విశ్వకర్మలకు విశ్వ బ్రాహ్మణులకు కూడా అలాంటి పరిస్థితి ఉంది అలాంటి కష్టాలే ఉన్నాయి అలాంటి వాళ్ళందర్నీ ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన ఇవాల ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు మన సుదీర్ఘంగా ఒక 4-5 గంటలు నేను చేరిక సందర్భంగా నన్ను ఆహ్వానించినప్పుడు 4-5 గంటలు వారితో చర్చించినప్పుడు వారిలో ఉన్న ఆలోచన వింటా ఉంటే వారి ఆవేదన వింటా ఉంటే మన గురించి ఎంత తపనపడతా ఉన్నాడు ఎంత ఆవేదన చెందుతా ఉన్నాడు ఈ వృత్తులు పోయినటువంటి వృత్తులు ఓల్పోయినటువంటి నా బిడ్డల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా వాళ్ళని బాగు చేయాలి అనేటువంటిది వారిలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆవేదన నేను చూశాను వారు ఒకే ఒకటి ఆల్రెడీ ఉన్న వాళ్ళను కాపాడుకుంటూ భవిష్యత్తులో మన పిల్లలను విద్యావంతులను చేయాలి బుద్ధిమంతులను చేయాలి మనం చేసే వృత్తి చేతులతో చేయలేని విధంగా వాళ్ళు తెలివితో సమర్థతతో బతకగలిగే స్థాయి వారి కల్పించాలంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఉన్నతమైన చదువులు కేజీ2 పీజీ అని మొదటి నుండి ఏదైతే స్లోగన్ వారి ఇవ్వడం జరిగిందో ఆ విధంగా మన పిల్లలకు విద్యాదానం చేయాలని బుద్ధిదానం చేయాలని విద్యార్థులకు చేయాలనేటువంటి ఒక దీర్ఘమైన ప్రణాళికతో వారు ముందుకు పోతా ఉన్నారు రెండవది ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు ఉన్న వాళ్ళను టెక్నాలజీని వారిని అడాప్ట్ చేసి చేతులతో పని చేయకుండా యాంత్రీకరణంలో పనిచేయడానికి వీలే విధంగా వాళ్ళకు ఇదొక కుటీర పరిశ్రమగా ఎక్కడ వీలైతే అక్కడ ఇవాల మిమ్మల్ని కూడా ఆదుకునే విధంగా మీకు ఆర్థిక సహాయం అందించి మీ ప్రయోజనాలను మీ ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచాలనేటువంటి ఆలోచన కూడా వారి మనసులో ఉంది ఇది ఒక చిన్న కానుక మాత్రమే మనకి ఇచ్చింది ఇంకా మన సమాజానికి మనం చేసుకోవాల్సింది చాలా ఉంది మన హుజూరాబాద్ పట్టణానికి వస్తే ఆనాడు బ్రహ్మచారి గారు చెప్పినట్టుగా కొంత ఆ రోజు ఈ ఊరు యొక్క స్వరూపాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినాం ఆ రోజు కొంత మనం అభివృద్ధి చూసినాం ఈ 17 ఏళ్ళు అదే స్థాయిలో అభివృద్ధి జరుగుంటే ఇవాళ మనం ఏ పనులు అడగవలసిన అవసరం లేకుండే కానీ మనతో 6 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వారు ఏ మాత్రం కూడా మనల్ని పట్టించుకోలే వారి కుటుంబం వారి ఆస్తులు పెంచుకోవడానికే వారి సమయం అంతా వెచ్చించడే తప్ప వారి నియోజకవర్గాన్ని బాగు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించలే ఒక్క పేదవాళ్ళకి ఇల్లు కట్టేయలే ఇలాంటి స్థలాలన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినేం కాదు ఇక్కడ ఉన్న స్థలాలే ఇలాంటి స్థలాలను అన్వేషించి పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి కానీ మనకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేయడానికి కానీ ఎన్నడూ కూడా ఒక్కనాడు కూడా వారు ఆలోచించిన పాపన పోలేదు అయినా వారికి ఒకటే ధైర్యం నేను ఎమ్మెల్యే గారు నిలబడితే నాకు ఓట్లేస్తున్నారు గెలిపిస్తున్నారు కనుక నేను పనిచేయాల్సిన అవసరం లేదనుకున్నాడు అనుకొని ఈ బలవంత ఆయన బలం అనుకున్నాడు అనుకొని వాళ్ళు ఏమైందో నీళ్ళల నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ముసల్లాగా ఎండకు
ఊగిరించుకుంటూ ఇయాల అవస్థపడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వాళ్ళ క్యాంప్ అంత చిన్నవేయింది ఏడు మొగాలు పెట్టుకున్నారు రాత్రిపూట ఎవ్వరు లేకుండా చూసి ఒకలేదోలా ఏడుచుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇళ్ళకి వస్తే ఇంత పెద్ద బలగాన్ని వదిలిపెట్టుకొని ఇంత పెద్ద సమాజాన్ని వదిలిపెట్టుకొని మరి రాజన్న అనేటువంటి పిలిపించుకునేటువంటి ముఖ్యమంత్రి గారు పిలిపించుకునే పిలుపుని దూరం చేసుకుంటుని ఎంత పాపం చేసుకున్నా ఎంత కర్మ చేసుకున్నా నా పాపం నాకే కొడతా ఉంది ఎప్పుడో కొడతానుకుంటే ఇప్పుడే కొడతా ఉంది అనేటువంటి ఒక ఆవేదనలో ఆ కుటుంబం ఉంది ఇవాళ వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వారు సతీమనే స్వయంగా చెప్తా ఉంది ఓపెన్గానే ఈ పెద్ద బీజేపీ నాయకులను నమ్ముకొని మోసపోయినాం వాళ్ళు చెట్టెక్కిచ్చిళ్ళు చేతిరిడిపిచ్చిళ్ళు ఇవాళ మేము ఏం చేయాలో అర్థమైతలేదని చెప్పి వాళ్ళు ఆవేదన చెందే పరిస్థితి స్థానిక నాయకులందరినీ కూడా వదిలిపెట్టుకొని మీ అందరిని వదిలిపెట్టుకొని అందులో పోయి ఆగమేనని చెప్పి వాళ్ళే పశ్చాత్తాపడతా ఉన్నారు మేము గెలవడం కరెక్ట్ కాదు బీజేపీ గెలవడం కరెక్ట్ కాదు టీఆర్ఎస్ఏ గెలవాలి పొరపాటు జరిగిపోయింది జరిగిపోయింది టీఆర్ఎస్ గెలవడమే న్యాయం అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఇవాళ కలిగే పరిస్థితి వచ్చిందంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మన ఇంటి నుండి వ్యక్తి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక మనవాడు కాదు మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చినప్పుడే మనవాడు అవుతాడు కానీ ఆయన స్థానంలో మన ఇంటి బిడ్డలు కూడా నిలబెట్టుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ నికాలస్ అయిన బీసీ బిడ్డ 21 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి విద్యాధికుడు చదువుకున్నవాడు ఉద్యోగం చేయగలిగే సమర్థత ఉన్నప్పటికీ కూడా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి పార్టీ కొరకే పనిచేస్తున్నటువంటి వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఒక ఆత్మగా వారు నమ్మిన శిష్యుడిగా మనందరికి కూడా సేవ చేయమని చెప్పి ఆశీర్వదించి పంపించినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది ఇలా హరీష్ అన్న సిద్ధి పెట్టినట్లయితే అభివృద్ధి చేసిండో ఒక్క 2 మాసాల్లో పడినా ఇంత అభివృద్ధి మనకు అనుమతి కనపడుతుంది మరి అదే గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత వారి గౌరవాన్ని మనం నిలబెట్టిన తర్వాత మనకేమన్నా అభివృద్ధిలో అడ్డుంటుందా అని అనుమానం ఎవరికైనా మీకు ఉందా చెప్పి నేను అడుగుతా ఉన్నా మనందరికి వాళ్ళ పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు గుడిసెలు రేకులు ఉన్నాయి ఉన్న గూన బెంగలు ఇళ్ళు కూలిపోయినటువంటి ఎంతో మంది పేదలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా సొంత స్థలంలో ఇళ్ళ నిర్మాణం చేసే కార్యక్రమాన్ని కూడా హరీష్ అన్న చేపట్టా పోతా ఉన్నారు గెల్లు శ్రీనివాస్ విజయం ద్వారా సుమారుగా 5000 ఇళ్లను మంజూరు చేయించి ఒక 1 సంవత్సర కాలంలోపే వాటన్నిటి కూడా నిర్మాణం చేసి మీ అందరికీ కూడా అందించాలనేటువంటి ఆలోచన ఇవాళ పార్టీ ఆలోచిస్తా ఉంది మరి మన మంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు కనుక విశ్వకర్మలందరూ కూడా మీరు దేవుణ్ణి నమ్ముతారు దేవుని పైన ఒకసారి మీరు విశ్వాసం పెట్టుకొని మీరు ప్రమాణం చేస్తే మీ మాటకు తిరుగు ఉండదు నాకు పూర్తి విశ్వాసం ఉందన్న ఈ హుజరాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి విశ్వకర్మలు విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఏకగ్రీవంగానే తీర్మానం చేసి గెల్లు శ్రీని విజయానికి దోహదపడే విధానానికి వాళ్ళు సంకల్పం ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరూ కూడా మరి పెద్ద మనసుతో తమ్ముని దీవించడానికి వచ్చిన మీ అందరు కూడా శిరసముచ్చి నమస్కరిస్తూ ఒక గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఇవాళ కౌశిక్ గెలిచినట్టే నేను గెలిచినట్టే వేదిక పోయినటువంటి మా శ్రీను గారి అందరం కూడా మేమందరం స్థానిక నాయకులు అందరం కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టుగానే భావిస్తాం అభివృద్ధిలో తోడుంటాం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెట్టడానికి మేము ఇక్కడ నిర్ణయం తీసుకుని వచ్చినామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ మరి ఎన్నడో చేసిన పని కూడా ఇలా గుర్తుపెట్టుకొని నేను వస్తా ఉంటేనే బ్రహ్మచారి నా పేరు గుర్తు చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ సేవ చేసే అవకాశాన్ని గెలిసినకి ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీని బలపరచండి మన నాయకుణ్ణి కేసీఆర్ గారిని బలోపేతం చేయండి బీజేపీ వండే కుట్రలను భగ్నం చేయండి ఈ పార్టీని నిలబెట్టుకొని ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పేరు ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ నేను స్లోగన్ ఇస్తే గట్టిగా మీరు స్లోగన్ ఇవ్వాలి అటు ఇటు ఊగిసలాటలు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకుని మన వైపు వచ్చే విధంగా మన యొక్క నినాదం ఉండాలి కేసీఆర్ నాయకత్వం అందరి చేతులు ఎత్తి చెప్పాలి కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే ఓటు కారు గుర్తుకే ఓటు థ్యాంక్ యూ